Friends, Andhrapradesh Maji Mukhyamantri Chandrababu Naidu Jail Jeevitam Prarambhamaina Tarvata Andhrapradesh Rajakeeyallo Mukhyanga Telugu Desam Rajakeeyallo Gunatmakamainatuvanti Marpulu Vinapadutunnayi. హడావుడిగా ఏది చేయకపోతే లేదు నిష్క్రియ పర్వతం కనపడితే పార్టీ సమాధైపోతుందన్న భావనతో జైల్లో కూర్చొనే పావులు కలుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు కొత్తగా ఒక యాక్షన్ కమిటీ క్రియాశీల కమిటీని 14 మందితో ఏర్పాటు చేశారు. ఆ కమిటీ కూడా సమావేశమై ఇంటింటికి వెళ్ళాలి, చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పాలి, లేకపోతే ఇంకేదో ఎన్నికల్ని ఎదుర్కోవడానికి మరి ప్రభుత్వాన్ని గద్దెదించడానికి తమ వంతు ప్రయత్నాలు చేయాలి అని యాక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మరి సమర శంఖం పూరించి ముందుకు సాగుతామని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఇదంతా బాగానే ఉంది, కానీ తెలుగుదేశం పార్టీ ఊహించని రీతిలో పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో కొత్త వ్యూహాలు ఎత్తుగడలు ప్రతి సందర్భంలోనూ బెడిసికొడుతున్నాయి. ముఖ్యంగా కోర్టులను చికాకు పెట్టి కోర్టులను అషాడనివ్వకుండా అసలు ఈ అంశం మీద కేసు వేయొచ్చా వేయకూడదా అన్న కనీసమైనటువంటి పరిజ్ఞానం కూడా లేకుండా ప్రతి అంశం మీద కేసులు వేసి న్యాయమూర్తులను విసిగించి కోర్టుల సమయాన్ని వృధా చేసి 10 కేసులు వేస్తే ఒకటమ్మ తగలకపోతుందా, దేంట్లో అయినా బెయిలో ఇంకోటో రాయబోతుందా, ఇది ప్రయత్నం. ఒకే అంశం మీద లోయర్ కోర్టులో వేస్తారు, హైకోర్టుని అడుగుతారు, సుప్రీంకోర్టుని యాచిస్తారు. ఇది ఇవాళ కొత్తగా వచ్చినటువంటి వ్యవహారం కాదు. రఘురామకృష్ణరాజు అరెస్టు సందర్భంగా ఇదే రకమైనటువంటి వ్యూహాన్ని అనుసరించి ఆనాటి కాలమాన పరిస్థితుల ప్రకారం లేదా మనకున్నటువంటి వ్యవస్థల సహాయ సహకారాలతో వ్యక్తుల సహాయ సహకారాల్లో ఆయనకి బెయిల్ వచ్చింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయంటే లేవు. వ్యవస్థలు మారాయి, వ్యక్తులు మారారు, కానీ వ్యూహాలు మాత్రం తెలుగుదేశం వ్యూహాలు మాత్రం ఎంత మాత్రం మారిపోలేదు. అదే రకమైన వ్యూహాలతో అదే రకమైన 1942 మైండ్తోనే ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు ఇది ఆయన చెప్తాడు, అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచానికి నేనే అందించానని చెప్తాడు. కానీ మహామహిమాన్వితులైనటువంటి తెలుగుదేశం అధినేత ఆయన వాడే ది ఓల్డెన్ గోల్డ్ మైండ్ మాత్రం 1942. అందువల్ల రకరకాల అంశాల్లో అదే రకమైన ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటికీ కొత్త కేసులు చుట్టుముడుతూనే ఉన్నాయి. కొత్త కేసుల్లో ఆయన పుత్రరత్నం చిట్టినాయుడు పేరు కూడా వినపడుతోంది. దీని మీద తాజాగా స్పందించినటువంటి చిట్టినాయుడు ఢిల్లీలో మాట్లాడుతూ మీడియాతో, రింగ్ రోడ్ కేసుతో నాకే సంబంధం, లేదా మరో
టెక్నాలజీ కేసుతో నాకేం సంబంధం, లేదా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్తో నాకేం సంబంధం. క్యాబినెట్ నిర్ణయం అన్నప్పుడు క్యాబినెట్లో ఉన్న ప్రతి ఒక్కరికి సంబంధమే, సమిష్టి బాధ్యత, దాన్ని పక్కన పెడతాం. కానీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో కానీ ఇంకా వేరే రింగ్ రోడ్ స్కామ్లో కానీ మిగతా వాటిల్లో కానీ అవినీతి సొమ్ము ఎక్కడికి పోయింది అని ఆరాధించినప్పుడు కిలాలు రాజేష్ చెప్పినా, పిఏ శ్రీనివాస్ చౌదరి చెప్పినా, మరొకరు చెప్పినా, మరొకరు చెప్పినా ఎక్కడికి పోయింది ఇదంతా అంటే అన్ని వేళ్ళు కూడా ఇద్దరి వైపే చూపిస్తున్నాయి. ఒకటి తండ్రి పెద్దనాయుడు, రెండు కొడుకు చిట్టినాయుడు. అందువల్ల నాకేం సంబంధం అని పెద్దనాయుడు బుకాయిస్తాడు, నాకేం సంబంధం అని చిట్టినాయుడు బుకాయిస్తాడు. మరి ఎవరికి సంబంధం? నేనే శ్రీశైలం పెట్టా ప్రాజెక్ట్ని, నేనే నాగార్జున సాగర్ పెట్టా, నేనే హీరాకుండ మార్చ్కట్ ప్రాజెక్ట్ కట్టా, లేకపోతే నేనే జాతీయ రహదారులు నిర్మించా, నేనే రైళ్లు కనిపెట్టా, నేనే బస్సులు వేసా, విమానాలు నేనే తిప్పాను, హైదరాబాద్ నేనే కట్టాను, కంప్యూటర్ నేనే కనిపెట్టా, సెల్ ఫోన్ నేనే కనిపెట్టా అని చెప్పే మనిషి, ఇన్ని చేస్తున్నటువంటి మనిషి ఈ అవకతవకలు కుంభకోణాల విషయంలో మాత్రం నాకు సంబంధం లేదు, నాకు తెలియదు, ఇవన్నీ నేను కనిపెట్టలేదు, నా జోలికి రావద్దు అన్ని తన చేస్తాడు. ప్రతి ఒక్కటి తన ఖాతాలో వేసుకునే మనిషి ఇవి మాత్రం మాకు సంబంధం లేదు, మాకు రావద్దు. పోనీ ఆ కిలా రాజేష్ ఎక్కడ ఉన్నాడో ఆయన గొప్ప చెప్పండి, దేశం దాటించాం. పోనీ మీ పిఏ శ్రీనివాస్ పరిస్థితి ఆయన కూడా దేశం దాటించాం. జైల్లో కూర్చునే మంత్రాంగం జరిపి కిలారు రాజేష్ని, తర్వాత పిఏ శ్రీనివాస్ని దేశం దాటించిన మునగాడు ఎవరు అంటే మహిమాన్విత ది గ్రేట్ 420 నాయకుడు. ఎందుకని ఈ విషయం బయటకు వచ్చింది అంటే కిలారు రాజేష్ విషయంలో కానీ లేదా పిఏ శ్రీనివాస్ విషయంలో కానీ అసలు ఏ ట్రాన్స్పోర్ట్ సంస్థ దగ్గర టికెట్లు కొన్నారు, ఎవరు కొన్నారు, ఎక్కడికి పంపించారు, ఇవన్నీ కూడా సిఐడి ఎంక్వైరీ చేసింది. అప్పుడు తెలిసింది మహిమాన్విత నాయకుడు యొక్క గొప్పతనం. సో ఒకటి కాదు, ఆయన ఏదైనా సరే అబద్ధాల పుట్ట, ఒక్క నిజం కూడా చెప్పడన్నది రాజశేఖర్ రెడ్డి బతికుండగా చెప్పేటువంటి మాట నిజమే. ఇవాళ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తూ ఇన్ని రకాల ఎలిగేషన్స్ చేస్తూ ముఖ్యమంత్రిని అనుచితమైన భాషతో నిందిస్తూ సైకో అంటాడా? ఎవరు సైకో? నీకంటే పెద్ద సైకో ఎవడున్నాడు? సైకో పోవాలి సైకిల్ రావాలి, అదొక పాట. సో అట్లాంటి పాటలు వీళ్ళు కూడా రాయలేదా? రాయచ్చు, కానీ నీ పెద్దరికానికి నీ అనుభవానికి ఎంతో కొంత విలువిచ్చి గౌరవం ఇచ్చి ఇంకా వాళ్ళు కొంత అడిగి మణిగి ఉన్నారు. ఇవాళ కుటుంబ సభ్యులని రంగంలో దించారు, బాగానే ఉంది. వాళ్ళంతా కూడా తమ భర్త పులిగడిగిన ముత్యం, ప్రజల కోసమే పుట్టాడు, ప్రజల కోసమే బతుకుతున్నాడు, ప్రజల కోసమే ఇది లాస్ట్ జరుగుతుంది అనేటువంటి నినాదాన్ని ఆవిడ వినిపిస్తున్నారు. ఆవిడే కాదు, ఆవిడ కోడలు, కొడుకు అందరు. ఏమనిపించినా ఏం చేసినా గత 45 ఏళ్ళ చంద్రబాబు రాజకీయాన్ని పరిశీలించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఏం చెప్తున్నారు, 95 తర్వాత, 1995 తర్వాత
ఈ రాష్ట్రంలో విద్యని వైద్యాన్ని పూర్తిగా ప్రైవేట్ పరం చేసి తన వాళ్లకు అంకితం చేసినటువంటి అతి గొప్ప నాయకుడు, గ్రేట్ విజనరీ నాయకుడు శ్రీమాన్ 420 చంద్రబాబు నాయుడు. అప్పటి వరకు ప్రభుత్వ గుప్పెట్లో ఉన్నటువంటి విద్య వైద్యం ఆయన వచ్చిన తర్వాత వెర్రితనలు వేసి కార్పొరేట్ సంస్థల చేతుల్లో బందీ అయిపోయాయి. ఆసుపత్రికి వెళ్ళి బయటికి వచ్చే సమయానికి లక్షల రూపాయల దోపిడీ జరుగుతోంది. ఆసుపత్రులన్నీ ఎవరివి? విద్యా సంస్థ. ఎల్కేజీ పిల్లాడికి కూడా లక్షన్నర ఫీజుతో వాడి ఓనమారు అక్షరాలు దిద్దుతున్నాడు. అంటే ఈ స్కూళ్ళన్నీ ఎవరివి? ఏ కాలం నుంచి ఉన్నాయి ఇవి? 95కు ముందు ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి? ఎన్ని కాలేజీలు ఉన్నాయి? ఎన్ని ఆసుపత్రులు ఉన్నాయి 95 తర్వాత వచ్చినవేంటి? ఒక్కసారి చరిత్ర పుటలను తిరగేస్తే ది గ్రేట్ విజనరీ తన కోసం, తన కుటుంబం కోసం, తన స్వార్థం కోసం, తన వాళ్ళ కోసం ఎప్పుడు ఆయన గొప్ప విజనరీ. ఇవాళ ఏ జరిగినా నాకు తెలియదు, నేను మర్చిపోయా, నాకు గుర్తులేదు, అంతా అధికారులే చేశారు, వాడిని తీసుకెళ్ళి లోపల మారేయండి. ఇదే కదా మీరు చెప్పేది. వాళ్ళ మీకు వెన్నుదన్నుగా ఉన్నదంతా ఎవరు? ఈ కార్పొరేట్ శక్తులే. ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలో పుస్తకం ప్రింట్ చేశాయి. ప్రపంచ బ్యాంకు ఏజెంటుగా ఈ మొనగాడు ఏ విధంగా పనిచేస్తున్నాడు? రైతాంగం నడ్డు విరిచి, వ్యవసాయాన్ని నడ్డు విరిచి, ఎక్కడికెక్కడ కూలీ చేసినటువంటి ఈ మొనగాడి గొప్పతనం ఏంటి? 95 తర్వాత బ్యాంకులని లూటీ చేయడంలో తన సామాజిక వర్గం ఏ విధంగా ఘనకీర్తి సాధించింది? ఇవన్నీ కూడా కమ్యూనిస్టు పార్టీలు పుస్తకంలో సవివరంగా రాశాయి. ఇవాళ కమ్యూనిస్టు పార్టీలు చంద్రబాబు చేతిలో మట్టి బొమ్మలుగా, కీలు బొమ్మలుగా మరుగడ సాగిస్తే సాగిస్తుండొచ్చు, కానీ ఆ పుస్తకాలు మాత్రం ఇంకా చెరగని శిలాక్షరాలుగా కనబడుతూనే ఉన్నాయి. ప్రపంచ బ్యాంకు ఏజెంట్గా మారి రాష్ట్రాన్ని మొత్తం దోచిపెట్టి సర్వనాశనం చేసి ప్రభుత్వ సంస్థల్లో కూడా, ప్రభుత్వంలో కూడా ఎక్కడికెక్కడ తాత్కాలిక పద్ధతి మీద ఉద్యోగాలు ఇస్తూ వచ్చినటువంటి మహిమాన్విత నాయకుడు ది గ్రేట్ 420 చంద్రబాబు నాయుడు. అంతకు ముందు కాంట్రాక్టు కార్మికుల వ్యవస్థ ఇంతగా వరితలు వేయలేదు. చాలా స్వల్పం, ఎక్కడన్నా ఒక్కడినో ఇద్దరినో తీసుకుని ఉండొచ్చు, కానీ ఈ మునగడ వచ్చిన తర్వాత వేల మందిని తీసుకున్నారు. వాళ్ళందరూ చాలీ చాలని జీవితాలతో 2-3 దశాబ్దాలుగా తమ బతుకులు ఈడుస్తూ నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి దయతో వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగులు అయ్యారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి రెండుగా రాష్ట్రాన్ని దివాలా తీయించిన వ్యక్తి, సర్వనాశనం చేసిన వ్యక్తి, తన కోసం, తన కుటుంబం కోసం, తన సంపాదన కోసం ది గ్రేట్ విజనరీ ఏది చేయటానికైనా సరే తెగబడ్డ వ్యక్తి, తన వాళ్లకు దోచిపెట్టడంలో అత్యంత విజనరీగా సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న వ్యక్తి, ఇవాళకి కూడా తను చేసిన తప్పిదాలని అధికారుల మీద నెట్టేసి తను తప్పించుకు బయటికి పోవాలన్నది ఆయన వ్యూహం. నాకు తెలియదు, నేను మర్చిపోయా, నాకు గుర్తులేదు, అయినా ఇవన్నీ మేము అట్లాంటివి చూడడం, ముఖ్యమంత్రి స్థాయిలో గుడ్డిగా సంతకాలు పెడతాం, అన్నీ వాళ్ళే చూసుకోవాలి,
అసలు నీ నిర్ణయమే లేకుండా ప్రిన్సిపల్ సెక్రటరీ కాదు కదా, ఎవరైనా ఏదైనా సొంత నిర్ణయాలతో చేయగలరా? ఈ ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వంలో అయినా ఎవరు చేయలేరు. ఇటువంటి స్థితిలో ఇప్పటికి కూడా బుకాయింపే తన నినాదంగా గుడ్లు బిడకరిస్తూ బుకాయిస్తూ బతుకుతున్నాడు. సిఐడి వారు 33 ప్రశ్నలు వేశారట, వాటికి టీడీపీ సమాధానాలు ఇస్తుందట. టీడీపీ ఏం కోరింది సిఐడిని పోలీసుల్ని? అక్కడ ఏం ప్రశ్నలు వేశారో, ఏం చేశారో బయటికి రావద్దు, చెప్పడానికి వెళ్ళలేదు, తెలియకూడదు అని కోర్టుని కోరింది. కోర్టు ఆ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. ఇవాళ ఎట్లా చెప్తారు వీళ్ళు? ప్రతి సందర్భంలోనూ తనకో న్యాయం, మందికో న్యాయం. సో ఇట్లాంటి నాలిక మడతేసి యూటర్న్లు తీసుకొని డబుల్ ఫార్ములాలు అనుసరించే, డబుల్ స్టాండర్డ్స్ అనుసరించే వ్యక్తి ఇన్నాళ్ళు అబద్ధాల పునాదుల మీద పదవులు సాధించి కొనసాగి ఉండవచ్చు, కానీ ఇకపై ప్రజలు చైతన్యవంతులైన తర్వాత ఇకపై మళ్ళీ గెలిపిస్తారని, మళ్ళీ గద్దెనెక్కిస్తారని, ఒకవేళ ఆ పార్టీకో చిట్టినాయుడికో వాళ్ళందరికీ ఆశలు ఉంటే ఉండవచ్చు, కానీ సాధారణ ప్రజలు కూడా ఎక్కడా కూడా ఆ పార్టీని లేదా ఆ వ్యక్తిని గద్దెనెక్కించాలని ఏమాత్రం అనుకోవట్లేదు. చూద్దాం ఏం జరగబోతుందో.